ప్రస్తుత కోవిడ్ విపత్కర పరిస్థితి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు ప్రభుత్వ యంత్రాంగం వైరస్ సోకిన వారికి ఇంటి దగ్గరే ఉండి వ్యాధిని నయం చేసుకునే మార్గాలను సూచించింది. అంతేకాకుండా అవసరమైన మందులు కిట్లు అందుబాటులో ఉంచింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానాలు పిహెచ్సిలు బస్తీ దవాఖానాల్లో కోవిడ్ అవుట్ పేషెంట్ విభాగాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీ మున్సిపాలిటీలలో ప్రతి 1000 మంది జనాభాకు ఒక టీం ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి లక్షణాలున్న వారికి ఉచిత మెడికల్ కిట్లు అందజేయడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కోవిడ్ లక్షణాలు కనపడిన వెంటనే టెస్టుల కోసం కాలయాపన చేయకుండా ఐసోలేషన్ పాటిస్తూ వెంటనే మెడికల్ కిట్లోని మందుల వాడకాన్ని ప్రారంభించాలి. ఇన్ఫెక్షన్ తగ్గడానికి యాంటీవైరల్ మందు డాక్సీసైక్లిన్ టాబ్లెట్లు ఉదయము రాత్రి 5 రోజుల పాటు వాడాలి. జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ ఉదయము రాత్రి 10 రోజుల పాటు వాడాలి. జలుబు తగ్గడం కోసం 10 రోజుల పాటు ప్రతిరోజు ఉదయం ఒక లివోసిట్రిజిన్ టాబ్లెట్ వేసుకోవాలి. అసిడిటీ నివారణకు 10 రోజుల పాటు ఉదయం పూట ర్యాంటాక్ టాబ్లెట్ వేసుకోవాలి. రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు ఉదయము రాత్రి విటమిన్ సి టాబ్లెట్లు 10 రోజుల పాటు వాడాలి. మల్టీవిటమిన్ టాబ్లెట్లు ఉదయము రాత్రి 10 రోజుల పాటు వాడాలి. ప్రతిరోజు ఉదయం ఒక విటమిన్ డి టాబ్లెట్ తీసుకోవాలి. ఆక్సిజన్ 94% కన్నా తగ్గితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. 4-5 రోజుల తర్వాత కూడా జ్వరం తగ్గకపోతే కిట్లో ఉన్న మిథైల్ ప్రెడ్నిసోలోన్ వాడాలి. క్రమం తప్పకుండా జ్వరం ఎంత ఉందో చెక్ చేసుకుంటూ ఉండాలి. 5-6 నిమిషాల పాటు నడిచినప్పుడు ఆయాసం వచ్చినా, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపించినా డాక్టర్ని సంప్రదించాలి. ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారం లక్షణాలు కనిపించిన వెంటనే మందుల వినియోగం ప్రారంభించడం వల్ల ఆసుపత్రుల్లో చేరే అవకాశాలు తగ్గుతాయి. అందరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. వీటన్నిటికంటే ముఖ్యంగా ప్రజలు స్వీయ నియంత్రణ పాటిస్తూ మనోధైర్యంతో ఉంటే కరోనాను కట్టడి చేయడం పెద్ద కష్టమేమీ కాదు. మనందరం కలిసి కోవిడ్ నియంత్రణలో పాలుపంచుకుందాం.